ఏప్రిల్ పదిహేడో తేదీ తిరుపతి ఉప ఎన్నికలలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా బరిలో ఉన్న డాక్టర్ శ్రీ గురుమూర్తి గారు సౌమ్యులు విద్యావంతుడు అదేవిధంగా చాలా చక్కగా ప్రజల్ని ఈరోజు మనం ప్రచారం చేస్తున్నాం దరిదాపు వారం నుంచి తిరుపతి పార్లమెంట్కు సంబంధించిన ఏడు నియోజకవర్గాలలో కూడా విస్తృతంగా రోజు ప్రచారం చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళిన గురుమూర్తి గారి విజయం అయితే తథ్యం కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశ మేరకు ఈ గెలుపు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఢిల్లీ పీఠానికి తగలాలా అనే ఒక మంచి ఉద్దేశంతో గడిచిన ఇరవై నెలలు అధికారంలో వచ్చి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇంతటి చక్కటి పరిపాలన ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఈ ఇరవై నెలలో ఇచ్చిన తొంభై శాతం హామీలని పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రూపంలో ప్రతి గడపకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం అందుతూనే ఉన్నాయి కాబట్టి జనాల్లో ఒక విశ్వసనీయత ఈరోజు వచ్చింది మమ్మల్ని ఒక మహారాజులాగా తన వడిలో తీసుకుని మా మంచి మాకు కావలసిన ప్రతి ఒక్కటి దగ్గరగా చూసి నేను ఉన్నాను నేను విన్నాను అనే పదానికి నిదర్శనంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్ని ఆకట్టుకున్నారు ఈ ఆకర్షణే దాంతోపాటు అన్ని రకాల కార్యకర్తలు నాయకులు విభాగాల పరిధిలో ప్రచార సాధన ప్రచారం చేస్తూ ప్రజల్లో అన్ని రాజకీయ పార్టీల కన్నా వంద అడుగులు ముందుకుండి ప్రజల మనసుని గెలుచుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశని దరిదాపు మూడు లక్షల యాభై వేలకు పైబడి ఐదు లక్షల లోపల మెజార్టీ రావాలనే ఒక మంచి ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు మనం ప్రచారంలో వెళ్తే ఈరోజు చూస్తున్నాం మనం పెద్ద స్థాయి నాయకులు కూడా మంత్రివర్యులు వాళ్ళ రాజకీయ జీవితం ముప్పై నలభై సంవత్సరాలు ఉన్నవారు కూడా ఒక చిన్న కార్యకర్తలాగా వీధుల్లో తిరుగుతూ ఎంత క్రమశిక్షణతో అందరినీ ఓటర్లని ఆకర్షించుకుంటూ వాళ్ళ సమస్యలను వింటూ సమస్యలకు పరిష్కారం ఎక్కడ చూసినా మనం వెళ్తున్నాం ఇన్ని రోజుల నుంచి ఏ ఒక్క సమస్య కూడా ఎక్కడ కనబడటం లేదు ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో పరిపాలించబడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రజల సంక్షేమం కోసము ఇస్తున్న పథకాలు అందుతున్నాయి వాళ్ళు ఎక్కడకు అక్కడ వాళ్ళందరూ తృప్తిగా ఉన్నారు ఎక్కడ కూడా అసంతృప్తి అనే మాట కనబడటం లేదు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి కొరకు పరుగులు తీస్తున్న రోజుల్లో ఈ ఉప ఎన్నిక రావటం ఈ ఉప ఎన్నిక ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరము ఆంధ్ర రాష్ట్రంలో ఇతర ఏ పార్టీ కూడా లేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మీ ద్వారా ఈ జరగబోయే ఎన్నికల ఫలితాల ఫలితం రోజు మే రెండవ తేదీ ఇది అవుతుందని తెలియజేస్తూ సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి తిరుపతి పార్లమెంట్ వైఎస్ఆర్సిపి మైనార్టీ అధ్యక్షుడు వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి